హాయ్ గాయ్స్, సుహాస్ది ప్రసన్న వదనం అనే సినిమా చూస్తాను భయ్యా. నేను సినిమా చూసి ప్రసన్నమయ్యానా లేదా, ఎన్ని టమాటోస్ ఇచ్చాను చూద్దామా? సినిమా మొత్తం రామానాయుడు స్టూడియోస్లో తీసేసినట్టుంది భయ్య. ఒక సీన్లో అయితే హీరో హీరోయిన్కి లిఫ్ట్ ఇస్తాడు, అది రామానాయుడు స్టూడియోస్లోనే తీశారు. మళ్ళీ రామానాయుడు స్టూడియోస్ పక్క బ్లాక్లోనే డ్రాప్ చేస్తాడు. ఈ సినిమా బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరోకి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది భయ్య. ఫేస్లో గుర్తుపట్టాడు యాక్సిడెంట్ తర్వాత. ఆ ప్రాబ్లమ్నే లింఫో సర్కోమా ఆఫ్ ద ఇంటెస్టైన్ అంటారు. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ ఈ బొందా, అది లింఫో సర్కోమా ఆఫ్ ద ఇంటెస్టైన్ కాదు, ప్రాసోపెగ్నోసియా అంటారు దాన్ని. అదే, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడతాడు హీరో అనేది సినిమా. ఇది నేను స్పాయిలర్ ఇవ్వట్లేదు అండోయ్, ట్రైలర్లో ఉంది ఇది. సరే, హీరో ఫేస్ గుర్తుపట్టలేడు, మరి వాయిస్ కూడా గుర్తుపట్టలేడా? వాయిస్ గుర్తుపట్టచ్చు కదన్న, కొంచెం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయ్యి అండ్ ఎక్కువ ప్రాబ్లమ్స్లో పడేవాడు కాదు. సరే, ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో మెయిన్ థీమ్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది, అది బాగా నచ్చింది నాకు, హాంట్ చేస్తూ ఉంటుంది. హీరోకి ఒక రేర్ ప్రాబ్లం ఉండడం, దాని చుట్టూ కన్ఫ్యూజన్, ఇదంతా బాగా నచ్చింది నాకు ఫస్ట్ హాఫ్లో. సుహాస్ యాక్టింగ్ డీసెంట్గా ఉంది భయ్య, కానీ చాలా రెగ్యులర్గా అయిపోతుంది. ప్రతి సినిమాలో ఒకటే లుక్, ఒకటే బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తున్నాడు. ఒక లో బడ్జెట్ సినిమా అని తెలిసిపోతుంది భయ్య ఆ ఫ్రేమింగ్, షార్ట్ డివిజన్, ఆ లెన్సింగ్లో. కాస్టింగ్ మీద శ్రద్ధ పెట్టాల్సింది, ఇంకా బెటర్ యాక్టర్స్ని తీసుకోవాల్సింది. సెకండ్ హీరోయిన్ ఉంటుంది ఈ సినిమాలో, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేసింది, ఆమె ప్లేస్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారిని పెట్టుంటే అదిరిపోయేది. ఈ సినిమా వరలక్ష్మి శరత్ కుమార్కి పడి ఉంటే బాగుండేదిరా. మరి బడ్జెట్ లేక అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వలేదో మరి నాకు తెలియదు. నాకు ఇంకో విషయం అర్థం కాదు, మోస్ట్ ఆఫ్ ద తెలుగు సినిమాల్లో ఉర్దూ ఇంకా హిందీని అంత కూని ఎందుకు చేస్తారు, సరిగ్గా డబ్బింగ్ చెప్పించవచ్చు కదా. మంచి సాలిడ్ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది భయ్య. హీరోకి సినిమాలో ఒక రేర్ ప్రాబ్లం ఉంటుంది, అదే ఫేస్ బ్లైండ్నెస్ అని ముందే డిస్కస్ చేసాం. సో అలాంటి నావల్ ఐడియా చుట్టూ సినిమా తీస్తున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ కాన్ఫ్లిక్ట్ చాలా చిన్నగా అనిపించింది భయ్య, వారు తీసే విధానం బట్టి అలా అనిపించిందేమో నాకు. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య సినిమాలో, అందుకే చాలా సింపుల్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. పోలీసులని వీపీల్లాగా చూపిస్తారు అట్ అ పాయింట్, అంత సింపుల్ క్యాండిడేట్ని పట్టుకోలేకపోతున్నారంటరా బాబు అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. మరోవైపు ఏమో కొన్నిసార్లు ఏమో చాలా కన్వీనియంట్గా వాళ్ళకి అనుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. సెకండ్ హాఫ్లో సినిమాగ్రాఫీ ఇలా పడిపోతుంది, కానీ క్లైమాక్స్కి జయన్ లేస్తుంది. లాస్ట్ 15 మినిట్స్ చాలా క్లెవర్గా రాశారు, బాగా నచ్చింది నాకు. సో ఓవరాల్ ప్రసన్న వదనం కుడ్ హ్యావ్ బీన్ బెటర్ భయ్య. నావల్ ఐడియా కానీ నా వల్ల కాలేదు సెకండ్ హాఫ్ అని చెప్పాను, కానీ ఇంకా బెటర్గా రాసుకొని ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ కలిగింది. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.65 టమాటోస్ భయ్య. సో ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. చూడండి, థ్రిల్లర్స్ ఇవన్నీ నచ్చితే మీకు ఓవరాల్ సినిమా నచ్చొచ్చేమో, జస్ట్ గివ్ ఇట్ అ ట్రై. అనిల్ రవిపూడి గారు చెప్పినట్టు, ఐపీఎల్ మ్యాచ్లు కొంపలే మునిగిపో 2 రోజులు అటు ఇటు అయితే, సో సినిమాలకు రండి, ఈవినింగ్ టైమ్స్ ఫస్ట్ షోలు సెకండ్ షోలు అదనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.